హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లాట్స్ కాక. నా పేరు వైష్ణవి. ఈ రోజు ఏజెంట్ ఆఫ్ ది డేలో ఎపిసోడ్ 2లో మనతో ఉన్నారు రాజయ్య గారు. హలో సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మేడం, చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి ప్రాజెక్ట్స్ని మీరు మార్కెటింగ్ చేస్తున్నారండి? మేడం, మేము అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్ హైవేస్లలో డిఫరెంట్ టైప్ అయిపోయి మేము మార్కెటింగ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్స్ని, ఎలాంటి ప్రాజెక్ట్స్ని మార్కెటింగ్ చేస్తున్నారు? మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ అంటే మనకు డిటీసీపీ ఆమ్లెండ్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్, అపార్ట్మెంట్స్, డిఫరెంట్ వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి అంటున్నారు కదా, ఏ ప్రాజెక్ట్స్, ఏ లొకేషన్స్లో ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అందులో? హెచ్ఎండిఏ వచ్చేసరికి మేడం అక్కడ అంటే హ్యూమిడిటీస్ అనేది మనకు హై క్వాలిటీ హ్యూమిడిటీస్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం హ్యూమిడిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం మెయిన్ రోడ్ వచ్చి అంటే హైవే పేసింగ్లో మన మెయిన్ రోడ్ వచ్చేసి అంటే వెంచర్ లోపలికి వచ్చే రోడ్ వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇవన్నీ ప్లాంటేషన్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా, అవి ఏ లొకేషన్స్లో ఉన్నాయి అండ్ దాని డెవలప్మెంట్స్ ఏంటి సార్? అంటే లొకేషన్స్ అంటే మేడం మాకు వచ్చేటువంటి కస్టమర్స్ అంతా కూడా అంటే ఏ లొకేషన్లో ఆడితే మేము అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండాలి కాబట్టి మేము హైదరాబాద్ చుట్టుపక్కల టోటల్గా అంటే మనకు వరంగల్ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే, బెంగళూరు హైవే, ఆల్ హైవేస్లలో మా వెంచర్స్ ఉంటాయి మేడం. ఆ మొత్తం హైవే పేసింగ్ వెంచర్స్ మంచి ప్రైమరీ లొకేషన్స్లో ఉంటాయి. ఎట్లా అంటే మనకు కస్టమర్కి ఎలాంటి అంటే కస్టమర్ హై ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అంటే హై ప్రొఫైల్ వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే మెయిన్ హైవే వెంచర్స్ వస్తూ ఉంటారు, ఎందుకంటే కమర్షియల్ బిట్లు వస్తూ ఉంటారు. ఇక మామూలుగా వచ్చేసి లోకల్ అంటే సామాన్య పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళ బడ్జెట్ బట్టి ఫార్మ్లెన్స్ ఈ విధంగా చూస్తారు. అంటే మనం డిటీసీపీ హెచ్ఎండిఓలో ఇచ్చేటువంటి క్వాలిటీస్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి క్వాలిటీలు ఇస్తున్నాము. ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తున్నాము అంటే మేము బ్రోచర్లో ఏదైతే చెప్తామో, మేము కస్టమర్కు ముందే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఆ కస్టమరు మేము సైట్ విజిట్ పెట్టేటప్పుడు ఈజీగా తనకు అక్కడ అన్నీ కనిపించే విధంగానే మేము ప్లాన్ చేస్తాము. 100% డెవలప్మెంట్స్ ఉంటాయి. సో అన్ని అప్రూవల్స్తో ఉన్నాయండి? ఆల్ అప్రూవల్స్ మేడం, ప్రతిది కూడా మనకు డిటీసీపీ హెచ్ఎండిఏ విత్ రేరా. ఓకే. సో ఇప్పుడు మీ అంటే ప్లాట్ సైజ్ ఎంత ఉంటుంది, మినిమం ప్రైస్ ఎంత ఉంది? ప్లాట్ సైజ్ వచ్చేసి మేడం మినిమం 150 స్క్వేర్ యార్డ్ నుండి అంటే కమర్షియల్ వచ్చేసి 450-500-1000 స్క్వేర్ యార్డ్స్ అలా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఫార్మ్ ల్యాండ్స్ బి అన్నారు కదా, సో దానికి ఎలాంటి సెక్యూరిటీ ఉంది, దాని ఎలాంటి ఫార్మేషన్ ఉంది అందులో? ఫార్మ్ ల్యాండ్ వచ్చేసి మేడం అది 100 ఎకరాస్ కొలన్ పక్కన నడుస్తుంది ప్రజెంట్. మేము అది వచ్చేసి 100 ఎకరాస్ మేడం. దాన్ని ఫేజ్ 4 ఫేజ్ అంటే ఫేజ్ వైజ్గా అంటే 1-4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మేము 25 ఎకరాస్ లాంచ్ చేసాము. వితిన్ 3 మంత్లోనే ఫస్ట్ ఏంటంటే మేము డెవలప్మెంట్స్ ముందు చూపిస్తాం. అక్కడ ఫస్ట్ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసాం. అంటే అందులో వచ్చేసి మనకు రిసార్ట్, కాటేజెస్, స్విమ్మింగ్ పూల్స్, తర్వాత గోశాల, పిల్లలు అంటే ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం మేడం. మాకు 121 స్క్వేర్ అవర్స్ నుంచి మొదలు పెడితే 5 గుంటాస్ ఉండవు, అంటే గుంట, 2 గుంటలు, 3 గుంటలు అంటే ప్లాట్ సైజ్ అలా ఉంటుంది మేడం. మినిమం అంటే తక్కువ ప్రైజెస్లో ఉంటుంది ఫామ్ ల్యాండ్ కాబట్టి రీచ్ అయ్యే లెవెల్లో ఉంటుంది. అందులో మనకి ఏంటి అంటే మేడం మేము తైవాన్ జామ వేస్తున్నాం, ఆల్రెడీ ప్లాంటేషన్ వేసాము. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ 1 ఇయర్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రాప్లో వచ్చే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో 60% మేము కస్టమర్కు బెనిఫిట్ ఇస్తున్నాము, 40% మెయింటెనెన్స్ కింద కంపెనీ తీసేసుకుంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. టోటల్ సెక్యూరిటీ అంటే మన చుట్టూ అరౌండ్ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. మేము ఆల్రెడీ ఫ్యూచర్లో ఏంటంటే దాని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ చేస్తాము, ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్స్లో ఎలాంటి కస్టమర్స్ అప్రోచ్ అవుతున్నారు, అంటే ఏ ప్రాజెక్ట్స్కి ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు కస్టమర్స్? మేడం మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. మామూలుగా ఎవరికైనా హైదరాబాద్లో మాకు ప్లాట్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అటువంటి వాళ్ళు ఏంటి అంటే అంటే ఎక్కువ అమౌంట్ లేకపోవడంతో ఇప్పుడు ఫామ్ ల్యాండ్ల మీద ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఇంకో కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు 1000 గజాలు తీసుకోవాలి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఒక 1 కోటి రూపాయలు పెట్టాలి, అంటే ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు మేడం. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్లలో ఈఎంఐ, బ్యాంక్ లోన్ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి? మాకు మేడం మా వెంచర్స్లలో బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. అంటే కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మేము అంటే ఒక్కొక్క వెంచర్లో వచ్చేసి 50%, 75%, 60% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. లేదు కస్టమర్కు ప్రొఫైల్ పిక్చర్ బాగాలేకపోతే
డైరెక్ట్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఉన్నాయా? ఓకే ఓకే. సరే, ఇప్పుడు మీరు మీకు రియల్ ఎస్టేట్లో జర్నీ ఎలా ఉంది ప్రజెంట్గా? మీరు రియల్ ఎస్టేట్ కాకముందు ఏం చేసేవారు? నేను అంటే రకరకాల వర్క్ చేశాను మేడం. అంటే విషయం ఏంటంటే ఆటో డ్రైవర్ను కూడా చేశాను. 22 ఇయర్స్ నేను ప్రెస్ ఫీల్డ్లో చేశాను. నా లాస్ట్ నమస్తే తెలంగాణ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఒక మిత్రుని సలహా వల్ల నేను రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. అతను నాతో అంటే నా మిత్రుడు ఎవరైతే నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడో, జస్ట్ 2 డేస్ ఉన్నాయి మేడం. తను ఫ్రైడే నాకు పరిచయం అయ్యాడు, సండే రోజు నేను సైట్ విజిట్ పెట్టా, 2 ప్లాట్లు అమ్మా. అతను నాకు ఇంత ఇస్తా నేను చెప్పలే కానీ నా కస్టమర్ 100% అమౌంట్ ఒక 1 వీక్ జెన్యున్ కస్టమర్స్ జెన్యున్ కట్టేశాడు. నాకు అతను నాకు వచ్చే కమిషన్ ఏదైతే నాకు సెండ్ చేశాడో నాకు అప్పుడు అనిపించింది ఈ ఉద్యోగాలు చేయడం కంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే నేను 1-2 డేస్లోనే సక్సెస్ అయ్యాను కదా, ఫుల్ టైం ఉంటే బాగుంటుంది అని పూర్తి దిగాను మేడం. నేను ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఫుల్ టైం దిగానో అన్నీ గోల్డెన్ డిసేబుల్డ్. అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, చాలా హ్యాపీ ఉంది. నన్ను నమ్ముకున్నటువంటి నా ఎదురు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే సార్. అయితే ఇప్పుడు మీకు అసోసియేట్స్ ఉన్నారా ఎవరైనా? లే అంటే వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఉంది ఒకవేళ అసోసియేట్స్ ఉన్నా కానీ మీద? మేడం మా దగ్గర అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో మార్కెటింగ్ చేస్తున్నాము. నేను ప్రెస్లో వర్క్ చేశాను కాబట్టి నాకు దాదాపు ఒక 3 జిల్లాల నుంచి వెళ్ళి అసోసియేషన్ నేను అందరూ తయారు చేస్తాను. దాదాపు 270 మెంబర్స్ నా దగ్గర మ్యాన్ పవర్ ఉంది మేడం. అంటే ఏజెంట్లు ఉన్నారు, అందులో ఒక 60 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అందరూ కూడా. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఉమెన్ అంటున్నారు, హౌస్ వైఫ్ అంటున్నారు, అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు మీ దగ్గరికి? అంటే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రావాలంటే కొంతమంది భయపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పగలుగుతారు? అంటే మేడం అయితే మేము ఒకటి హామీ ఇస్తాం. అంటే ఇప్పుడు పార్ట్ టైం అంటే ఇప్పుడు కొంతమంది పీపుల్ ఎట్లా ఉంటారు అంటే మేడం ఒక ఏజీ ప్రూఫ్ని బట్టి వాళ్ళకు మన ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, తన పరిచయాల అతనికి ఈజీగా వర్క్ ఈజీగా అయిపోతూ ఉంటుంది, మార్కెటింగ్ ఈజీగా చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మీరు అంటే ప్రెషర్స్ వచ్చారనుకోండి వాళ్ళకు, అంటే స్టడీ అయిపోయో లేకపోతే ఇంకా వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వచ్చేవాళ్ళు అనుకోండి, మా దగ్గర ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక 1 వీక్లాగా ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత అంటే మనకి ఏమైతే ఇమ్యూనిటీస్ ఇస్తున్నామో, మనకి ఎక్కడెక్కడ వెంచర్స్ ఉన్నాయి, మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అవన్నీ పూర్తిగా ఒక నాలెడ్జ్ని అయినా కప్పేపుతాం మేడం. అంటే ఆ నాలెడ్జ్ని అంచిన తర్వాత జస్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడైతే మేము సర్వీస్కి వెళ్తామో, ఎప్పుడైతే మేము మార్కెటింగ్ చేయడానికి వెళ్తామో, మా పీపుల్ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని కూడా అబ్జర్వేషన్ చేయడానికి ఫస్ట్ తీసుకెళ్తాము. అంటే మేము ఒక 100 డేస్ టైం అడుగుతాం, అంటే ఒక 100 రోజులు మాత్రమే కనుక. అంటే ఇప్పుడు కొంతమంది వస్తారు మేడం, వస్తే ఏం చేస్తారు, ఒక 1 వారం రోజులు 10 రోజులు మార్కెట్ చేస్తాం వస్తారు, అతను కాదు అని వెళ్ళిపోతారు. అయితే మినిమం ఒక 100 డేస్ మాకు టైం ఇస్తే మాకు ఇచ్చిన కష్ట ఎవరైతే అసోసియేట్ ఉంటారో 100% మేము 2 లక్షల రూపాయలు చూపిస్తాం మేడం. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైనా కస్టమర్ మీ దాంట్లో ప్లాట్ తీసుకున్నారంటే వాళ్ళకి సేల్ ఆప్షన్, వాళ్ళు సేల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఉంటుంది? ఇప్పుడు మ్యాక్సిమం అయితే అంతా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పెడుతున్నారు మేడం. ఎవరైనా అనవసర కారణాల వల్ల రీసేల్ కావాలంటే మేము దగ్గర ఉండి రీసేల్ చూపడానికి సిద్ధంగా ఉంటాం. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నాయంటున్నారు కదా అన్ని ప్రాజెక్ట్స్, లైక్ బయట హైదరాబాద్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే అలాంటి కస్టమర్స్కి అప్రోచ్ అవుతున్నారా మీకు హైదరాబాద్లో నుండి కాకుండా బయట నుంచి? అంటే మేడం ఇప్పుడు హైదరాబాద్లో ఉండి బయట కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఎకరాలు అడుగుతున్నారు. అది ఏంటంటే మేము పూర్తిస్థాయిలో దిగలేదు, కాకపోతే ఏంటంటే ఎవరైతే ఎక్కడైనా అడిగితే అక్కడి నుంచి మాకు ఉన్నటువంటి మార్కెటింగ్ సిబ్బందితో ప్లాన్ చేసేసి వాళ్ళకి కావాల్సిన చోటు ఇస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ వాళ్ళే కాకుండా అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్లో అడిగే వాళ్ళు అలా? మేము హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే మన దగ్గర ప్రొడక్ట్ ఉంది కాబట్టి. ఓకే ఓకే. అలా వస్తారా కస్టమర్స్? ఓకే ఓకేనండి. సో ఇప్పుడు మీ దగ్గర కస్టమర్స్ ప్లాట్ ఆర్ విల్లా ఫార్మ్లాండ్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ అప్రిసియేషన్ ఏమైనా ఉందా సార్? మేడం మా దగ్గర ఉన్నటువంటి వెంచర్లన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్లో టెంపుల్ ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర మాపై నమ్మకం ఉండి మా వెంచర్లో పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్కి కూడా మినిమం 3-5 ఇయర్స్ లోపల మేడం ఒక 2-3 టైమ్స్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని వచ్చే విధంగా కూడా మా డెవలప్మెంట్స్ అలాగనే ఉంటాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ జర్నీ బాగుంది అని అంటున్నారు కదా, సో ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు ఇంకా చేయలేదు అనుకున్న వాళ్ళకి ఏమైనా ఎగ్జాంపుల్ లాగా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి రియల్ ఎస్టేట్లో రావాలనుకున్న వాళ్ళకి బయట? ఈరోజు బెస్ట్ మనీ ఎర్న్ చేయాలంటే జస్ట్ రియల్ ఎస్టేట్ ఒక్కటే. ఎందుకంటే ఎంతో చదువుతారు మేడం, ఎంత చదివినా కూడా 20,000, 30,000, 50,000 వస్తాయి.
ఈ రియల్ ఎస్టేట్లో కనుక నమ్ముకొని రియల్ ఎస్టేట్ నమ్ముకొని రియాలిటీగా ఇష్టంగా పనిచేస్తే ఖచ్చితంగా 1 ఇయర్లో తన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మేడం. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని కొనాలంటే కస్టమర్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తున్నారు సార్? మేడం, మా దగ్గర అన్ని హైవేలకు సంబంధించేసి అన్ని వర్గాలకు సంబంధించినట్టుగా, అంటే తక్కువ బడ్జెట్తో హై ప్రొఫైల్ బడ్జెట్ వరకు కూడా మా దగ్గర వెంచర్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్, విల్లా ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్ ఎవరికైనా 100% మేము జెన్యున్గా సర్వీస్ ఇస్తాము. కస్టమర్ మా దగ్గర ప్లాట్ తీసుకున్నటువంటి క్షణం నుండి ఫస్ట్ కస్టమర్ పూర్తి అమౌంట్ కట్టి తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా తనకు ఎలాంటి సర్వీస్ అయినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఏదైతే మా వెంచర్ల డెవలప్మెంట్స్ అని ప్రీ మెయింటెనెన్స్ అని ఏదైతే చెప్తున్నామో, మేము ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఏదైతే చెప్తున్నామో అప్పటి వరకు కూడా వారి యొక్క ప్లాట్కు పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాం. ప్లాట్ తీసుకున్న వాళ్ళు కానీ, విల్లా తీసుకోవాలనుకున్నా, అపార్ట్మెంట్స్ తీసుకోవాలనుకున్నా, ఎవరైనా కానీ మమ్మల్ని మీరు సంప్రదించగలరు. మీకు పూర్తి సర్వీస్ను మేము 100% ఇస్తాం. సో థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్లాట్ కాక సీఈఓ గారికి, ప్లాట్ కాక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా, అయితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ లభిస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏజెంట్ ఆఫ్ ద డేలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.